ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. నాణ్యమైన వివరణాత్మకమైన బైబిల్ బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతిదినం మాతో కలిసి ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా మీరు తెలియజేస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మనం ధ్యానించుకుంటున్న వాక్య భాగానికి కొనసాగింపుగా ఈరోజు మత్తయి సువార్త 14 అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి నుంచి 12 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14 అధ్యాయాన్ని మనం చూస్తే దీన్ని మనం 4 భాగాలుగా విభజించవచ్చు. దీనిలో మొదటి నుంచి 12 వచనాలు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను హేరోదు తెగ నరగటం అనే సందర్భం గురించి చూస్తాం. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మరణం 13 నుంచి 21 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీటి 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం అదొక అద్భుతం మనం చూస్తూ ఉంటాం. తర్వాత 22 నుంచి 33 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడవటం. 34 నుంచి 36 వచనాలు మనం చూస్తే అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగుని పట్టుకొని స్వస్థపరచబడటం మనం చూస్తూ ఉంటాం. అంటే దీనిలో బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మరణం, తర్వాత యేసు ప్రభువారు చేసిన 3 అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. రండి, ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క మరణం గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 14 అధ్యాయంలో మొదటి నుంచి 12 వచనాలు మనం చూడాలి. మొదటి 2 వచనాలని చదువుతున్నాను. ఆ సమయమున చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఇక్కడ చతుర్థాధిపతి అయిన హేరోదు గురించి మనం చూస్తూ ఉన్నాం. హేరోదు మత్తయి సువార్తలో 2 అధ్యాయంలో కూడా మరొక హేరోదు కనిపిస్తూ ఉంటాడు. అంటే హేరో ద గ్రేట్ అంటారు అతన్ని, తనని మహా హేరో హేరోదు అంటారు. మహా హేరో హేరోదుకి 3 కొడుకులు ఉంటారు. మొదటి కుమారుడు అర్కిలోస్ అని తనకి పేరుంది. తర్వాత 2వ అతను ఇప్పుడు మనం చూస్తున్న హేరోదు అంతిపా ఇతని పేరు. 3వ కుమారుడు పేరు అంటే వేరొక భార్యకు పుట్టిన వ్యక్తి ఫిలిప్పు. ఈ 3 ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ రాజ్యాన్ని చతుర్థాధిపతి అంటే ఒక రాజ్యాన్ని 4గా విభజించినప్పుడు 4వ భాగం, ఆ రాజ్యంలో ఉన్న 4వ భాగాన్ని పరిపాలించే అధికారం ఈ వ్యక్తులకు ఉంటుంది. వీళ్ళని యూదుల వాడుక భాషలు ఏమంటారంటే గవర్నర్ అని పిలుస్తారు, లేకపోతే రాజు అని కూడా సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే 4వ వంతు రాజ్యానికి వీళ్ళు రాజులు కాబట్టి రాజు అని పిలుస్తూ ఉంటారు, గవర్నర్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే హేరోదు తన క్యారెక్టర్ గురించి మనం స్టడీ చేస్తే ఇతను చాలా క్రూరుడైన ఒక దుర్మార్గపు వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే తన తమ్ముడు భార్య అంటే ఫిలిప్పు, తన భార్య పేరు హేరోదియా. ఫిలిప్ ఇంకా చనిపోక ముందే ఆ ఫిలిప్పు బ్రతుకుండగానే, అంటే మారుటి తల్లి యొక్క కుమారుడు అనమాట ఫిలిప్పు, తన భార్యని బలవంతంగా తీసుకొని వచ్చి తనతో పాటు ఉంచుకొని అక్రమ సంబంధం ఒక లైంగిక పాపాన్ని చేస్తూ ఉన్న వ్యక్తి, తనని బాప్తిస్మిచ్చి యోహాను బాహాటంగా ఖండించడం మనం చూస్తూ ఉంటాం. ఇతను హేరోదు యేసును గురించిన సమాచారం విన్నాడు. విని ఏమనుకున్నాడంటే అప్పటికే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపించడం జరిగింది. బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపిన తర్వాత తన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రవేశించిన దాన్ని బట్టి యేసు ప్రభువారు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నారు అన్న ఒక వింత వాదనను ఇతను ఒక వింత ఆలోచన రేకెత్తించడం చూస్తూ ఉంటాం. ఎందుకని బాప్తిస్మిచ్చి యోహాను చంపించాడు హేరోదు అనేది 3వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం. రండి, హేరోదు బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపించడానికి గల కారణాన్ని చూడండి. 3వ వచనంలో, ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతని చంపకూరని కానీ జనసమూహము ఇతన్ని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. ఇక్కడ మనం ఒక సందర్భం చూస్తూ ఉంటే అక్రమంగా జీవిస్తున్న ఒక రాజు లేకపోతే గవర్నర్, ఈ అక్రమంగా తన సోదరుడి యొక్క భార్య హేరోదియను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని తన ఉంపుడిగతిగా ఉంచుకొని తనతో లైంగిక పాపం చేస్తున్న ఒక రాజుని నిజమైన రోషం కలిగిన ప్రవక్త అయిన యోహాను ఖండించకుండా ఉండలేకపోయాడు. పరిశుద్ధమైన పౌరుషంతో బాప్తిస్మిచ్చి యోహాను హేరోతో అంటున్నాడు,
నీవు ఇలా చేయటం మంచిది కాదు, నీ సోదరుడైన పిలుపు భార్యకు హేరోదు అని ఉంచుకున్నట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహాన్ను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయటం మనం చూస్తున్నాం. ఎవరి నిమిత్తం అంటే, ఎవరినైతే తను అక్రమంగా తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడో ఆ హేరోదియ నిమిత్తం యోహాన్ను పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించను. ఇంతకీ యోహాను చేసిన తప్పు ఏంటంటే, మనం చూస్తామంటే హేరోదు దృష్టిలో తనను ఖండించడం తప్పుగా భావిస్తున్నాడు. తను చేసిన తప్పుని తప్పుగా ఒక ప్రవక్త లేకపోతే దేవుని అధికారం కలిగి ఉన్న ఒక వ్యక్తి చెప్పటం అతను తప్పుగా భావించడం మనం చూస్తున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి మన తప్పులు చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే మనసు మనకు కలిగి ఉండాలి, లేదంటే ఘోరమైన పాపంలో పడిపోతాం. ఇతను ఈ ప్రవక్తని చంపించడానికి కూడా వెనకాడట్లేదు. చూడండి, ఎప్పుడైతే తన భార్య నిమిత్తం యోహాన్ను పట్టుకొని చెరసాల్లో వేయించి బంధించి ఉంచాడో, ఇతన్ని చంపగోరని కానీ జనసమూహంలో ఇతను ఒక ప్రవక్త అని ఎంచినందున జనసమూహాలకి భయపడి యోహాన్ని చంపటానికి వెనకాడటం మనం చూస్తున్నాం. అంటే అప్పటికే యోహాను ఎన్నో అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అరణ్యంలో కేకవేయని ఒక శబ్దం అని చెప్పుకుంటూ యోర్దాన్ నది పరివాహక ప్రాంతంలో అనేక మందికి మారు మనసు గురించి, పశ్చాత్తాపం గురించి, యేసు ప్రభు వారిని గురించిన సమాచారం అందిస్తూ అనేక మందికి సుపరిచితుడిగా ఉంటున్నాడు. కాబట్టి జన సమూహాలు ఏమనుకున్నారంటే, యోహాన్ని, బాప్తిస్మిచ్చి యోహాన్ని ఇతను ఒక ప్రవక్త అని ఎంచారు. ఇదే కాంటెక్స్ట్ మనం చూస్తూ ఉంటే ఈ మార్కు సువార్త 6వ అధ్యాయంలో 14 నుంచి 29 వచనాలు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంటాయి. లోకా సువార్త 9వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు ఈ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాయి. అంటే జాగ్రత్తగా మనం చూస్తే హేరోదు తన రాజరికానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు యోహాన్ని ఒక ప్రవక్తగా ఎంచారు. ఒకవేళ ఆ యోహాన్నికి ఏదైనా హాని చేసి తనని చంపిస్తే ప్రజలందరూ తన మీద తిరుగుబాటు చేసి తన రాజరికానికే నష్టం వాటిల్లుతుందోనేమోనని తన సింహాసనానికి భయపడి, ప్రజలకు భయపడి యోహాన్ని టెంపరీగా చెరసాల్లో బంధించడం మనం చూస్తూ ఉంటాం. అయితే తనతో చెరసాల్లో, తన చెరసాల్లో యోహాను కొంతకాలం అలా ఉంటున్న సందర్భంలో యోహాను మీద ఈ హేరోదుకి మంచి అభిప్రాయం కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 29 వచనాలు మనం చూస్తూ ఉంటే, మార్కు సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తూ ఉంటే ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాడు. అయితే 19 నుంచి 20 వచనాలు చూస్తే హేరోదుకి బాప్తిస్మిచ్చి యోహాను మీద ఉన్న అభిప్రాయం ఏంటో మనకు అర్థమవుతుంది. చూడండి, 19వ వచనంలో హేరోది అతని మీద పగబట్టి అతన్ని చంపగోరేను కానీ ఆమె చేత కాకపోయాను. అంటే హేరోదియా అంటే తన భార్య, తన తమ్ముడి యొక్క భార్య, తనతో ఉంచుకున్న తన భార్య ఇతని మీద పగబట్టింది, యోహాను మీద పగబట్టింది, తనని చంపించాలని తాపత్రయపడతా ఉంది. అయితే తన చేత అది కాకపోయింది. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి. ఇక్కడ హేరోదు యోహాను గురించిన సాక్ష్యం ఏం చెప్తున్నాడంటే, యోహాను నీతిమంతుడు మరియు యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడైన మనుషుడు, పరిశుద్ధుడైన మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చును. ఇందాక మనం చూసిన సందర్భంలో ప్రజలకు భయపడి యోహాన్ని చంపాలనుకొని చెరసాల్లో బంధించాడు. ఇక్కడ యోహాను యొక్క నీతిని హేరోదు చూసినప్పుడు, కళ్ళారు చూసినప్పుడు, యోహాను యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని హేరోదు కళ్ళారు చూసినప్పుడు యోహానికి భయపడతా ఉన్నాడు. భయపడి తనను చంపకుండా తనను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహాను మీద హేరోదుకి మంచి అభిప్రాయం కలిగింది. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వ్యక్తి జీవితం, నీతిగా బ్రతుకుతున్న వ్యక్తి యొక్క జీవితం ఎంత శక్తివంతమైందో ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం నుంచి, అతను ఒక మనకు చూపిస్తున్న మాదిరి నుంచి మనం చాలా విషయాలు గ్రహించవచ్చు. మాదిరి జీవితాన్ని మనకి యోహాను ఇక్కడ కనపరుస్తున్నాడు. చెరసాల మధ్యలో, బంధకాల మధ్యలో, మరణ పడకల మధ్యలో అతి క్రూరుడైన హేరోదు దగ్గర ప్రభువుకి ఎంత నమ్మకంగా ఉంటున్నాడు, ఎంతగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాడు, ఎంతగా తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు, మాటల్లోనైనా ప్రవర్తనలోనైనా ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తికి వేలెత్తి చూపించే తావు లేకుండా ప్రభునామానికి అవమానకరమైన పరిస్థితి తీసుకొచ్చడానికి కూడా అవకాశం లేనంతగా ప్రభువుని హత్తుకొని ఉండటం, పరిశుద్ధతను కాపాడుకోవటం, నీతిగా తను బ్రతకటం హేరోదు గమనించినప్పుడు, హేరోదు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు తెలుసా లేదా, లోకంలో అనేక మంది మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అనేక మంది మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన కుటుంబంలో వ్యక్తులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు,
బయట వారు కావచ్చు లేకపోతే సంఘంలో ఉన్న వ్యక్తులే కావచ్చు గాక అందరూ అనేక మంది క్రైస్తవులైన వారిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. వారు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వారు సంఘంలో ఉంటున్నట్టుగా ఇంట్లో ఉంటున్నారా లేదా, సంఘాల్లో బోధిస్తున్నట్టుగా ఆ బోధను వ్యక్తిగత జీవితాలకి అన్వయించుకుంటున్నారా లేదన్న విషయాన్ని పరిశీలన చేసి చూస్తూ ఉంటారు. అనేక మంది ప్రభువు దగ్గరకు రాకపోవటం గల కారణం మన ప్రవర్తన, మన అలవాట్లు కూడా అనేక సార్లు వారికి అడ్డుబండలుగా కనిపించడం చాలా విచారించదగ్గ విషయమని మనం గమనించాలి. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను చూస్తూ ఉంటే తను ఏదైతే బోధించాడో ఆ బోధలో తను బ్రతికాడు, తను బ్రతికిందే మళ్ళా తిరిగి బోధించడం మనం చూస్తూ ఉన్నాం. తన నీతిని, తన పరిశుద్ధతను, తన ప్రవర్తనను ఒక అన్యుడైన క్రూరుడైన పాపంలో జీవిస్తున్న హేరోదు చూసినప్పుడు తన నీతికి తన పరిశుద్ధతను కాపాడుకుంటున్న యోహాను చూసి ఒక రాజు భయపడటం మనం చూస్తున్నాం. అంటే ఎంతగా తను ఆ రాజుని ప్రభావితం చేశాడు యోహాను అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉంటున్న ప్రదేశాల్లో ప్రభువుని ఎంతగా మనం మహింపరుస్తున్నాం. ఎవరైనా మనం చూసి ఇతను యేసు ప్రభువారిలాగా నడుస్తున్నాడు, యేసు ప్రభువారిలాగా ప్రవర్తిస్తున్నాడు, యేసు ప్రభువారిలాగా ఇతను మనస్తత్వం ఉంది అని ఎవరైనా మనల్ని అనుకుంటున్నారా లేదనేది కూడా మనం గమనించాలి. మన ద్వారా గనక ప్రభు మహింపరచబడకపోతే వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు లోకమందు జ్యోతుల్లాగా కనపడుతున్నారు, వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల్లాగా కనపడుతున్నారు. ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ప్రభు యొక్క వెలుగుని మన చుట్టుపక్కల ప్రసరింప చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇతను నీతి నిమిత్తం హింసించబడుతున్నప్పటికీ నీ ప్రభు నిమిత్తం ఒక తప్పుని తప్పుగా ఖండించి, పాపాన్ని పాపంగా ఖండించి, ప్రభు యొక్క రోషం, పరిశుద్ధమైన రోషం కలిగి ఉన్న వ్యక్తిగా తను ఉండి నీతి నిమిత్తం శ్రమ పడుతున్నప్పుడు దాన్ని ధన్యతగా ఎంచుకొని ఆ స్థితిలోనే ప్రభువుని మహింపరచడం మనం చూస్తున్నాం. నిజంగా మన స్థితిగతులన్నీ దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రభువు తెలుసు. కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా సరే బాప్తిస్మిచ్ యోహాన్ లాగా నీతిని మనం కాపాడుకోవాలి. బాప్తిస్మిచ్ యోహాన్ లాగా పరిశుద్ధమైన జీవితాన్ని, షడ్రక్ మిషక్ అభిజ్ఞలను చూస్తాం మనం మన పాత నిబంధనలో, దానియేలు భక్తులను చూస్తూ ఉంటాం పాత నిబంధనలో. వీళ్ళు ఏ స్థితిలో వాళ్ళను అగ్నిగంధకాల్లో దూకాల్సిన పరిస్థితి వచ్చినా, సింహాల గుహలోకి వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా వాళ్ళు పెట్టిన విగ్రహాలకి మొక్కనన్నారు, సాష్టాంగ పడనన్నారు, వాళ్ళు పెట్టిన ఆ విగ్రహాల దగ్గర పెట్టిన దాన్ని తిన్నన్నారు, ప్రభు నిమిత్తం రోషం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు వారి ద్వారా మహింపరచబడ్డారు. అక్కడ ఇదిగో మిమ్మల్ని కాపాడేది నిజమైన దేవుడే, ఇదిగో షడ్రక మిషక అభిజ్ఞగోలు యొక్క దేవుడే నిజమైన దేవుడని రాజు చేత రాజ్యమంతటా ఆ వార్తను అందింపచేసింది ఏంటంటే వారి యొక్క వారు ప్రభు కోసం పౌరుషంగా బ్రతికిన ఆ పరిశుద్ధ జీవితం, వాళ్ళు కాపాడుకున్న నీతి, ప్రభువును మహింపరచాలన్న తృష్ణ. ప్రాణాలు పోయినా పర్లేదు, ప్రభు ఇక్కడ మహింపరచబడాలి, దేవునికి ఇష్టం లేనిది మేము చేయమన్న ఆ యొక్క తృష్ణ ప్రభు వారిని మహింపరిచేలాగా చేసింది. అదే తృష్ణ బాప్తిస్మిచ్ యోహాన్లో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ భార్య హేరోదియా చంపాలనుకుందలే కానీ హేరోదు బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క నీతిని చూసినప్పుడు, పరిశుద్ధతను చూసినప్పుడు అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టి అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయక తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. ఇక్కడ హేరోదు యోహాన్ యొక్క మాటలు వింటున్నప్పుడు సంతోషంతో ఆ మాటలు వింటున్నాడు. మిల్లిమెల్లిగా యోహాన్ని ప్రేమించడం ప్రారంభించాడు. ఒక అన్యుడు, క్రూరుడు, పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తి, అధికారం కలిగి ఉన్న ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన బాప్తి ప్రవక్తకు తను భయపడి తర్వాత తన మాటలు సంతోషంతో వినటం, తను ప్రేమించడం మనం చూస్తున్నాం. చూడండి, రండి మన మత్తయి సువార్త 14 అధ్యాయంలో ఇంకా ముందుకి మనం వెళితే హేరోదియా యోహాను మీద పగబట్టి తనని చంపించాలి అన్న సమయం కోసం తను ఎదురు చూస్తూ ఉంది. తను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉందిలే కానీ అన్నీ కూడా బేడుచుకొడుతూ ఉన్నాయి. సమయం కోసం ఎదురు చూసింది, ఆ సమయం రానే వచ్చింది. అదేంటంటే తన కుమార్తె యొక్క జన్మదినోత్సవం, బర్త్డే వచ్చింది, పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు 6వ వచనం మనం చూస్తాం, అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచను, గనుక ఆమె ఏమీ అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. ఇక్కడ హేరోదు ఒక వాగ్దానం, ఒక ప్రమాణాన్ని చేయటం మనం చూస్తున్నాం. హేరోదు జన్మదినోత్సవం వచ్చింది, హేరోజు జన్మదినోత్సవ రోజున హేరోదియ కుమార్తె వచ్చి డాన్స్ వేయటం మనం చూస్తున్నాం. డాన్స్ వేసి హేరోదుని మిక్కిలి సంతోషింపచేసినప్పుడు హేరోదు ఆ యొక్క నాట్యానికి మంత్రముగ్ధుడైపోయి తనకు ఒక ప్రమాణం చేశాడు. ఏంటనంటే నువ్వేం కోరుకున్నా నేను నీకు ఇస్తాను,
వేరే సువార్తలు మనం చూస్తాం, నువ్వు నా రాజ్యంలో అర్ధభాగం కోరుకున్నా సరే ఆ రాజ్యాన్ని నీకు నేను సంతోషంగా ఇస్తాను అని సంతోషంతో ఒక వాగ్దానాన్ని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినప్పుడు ఆ కుమార్తె ఏం చేస్తుందంటే తన తల్లి చేత ప్రేరేపించబడిందై, 8వ వచనంలో మనం చూస్తున్నాం, తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. ఇక్కడ ఒక కుటిలమైన కోరిక తన తల్లి ద్వారా ప్రేరేపించబడి ఆ చిన్న కుమార్తె హేరోదుతో సమాధానం చెప్తుంది. హేరోదురా మహారాజా, నువ్వు నాకు ఏదైతే ప్రమాణం చేసావో, ఏదైతే వాగ్దానం చేసావో, ఏదడిగినా ఇస్తానన్నావు, కాబట్టి ఇదిగో బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, ఇదిగో అతని తలను తీసుకుని వచ్చి పళ్ళెంలో పెట్టి నువ్వు నాకు ఇవ్వు అని ఎప్పుడైతే తల్లి చేత హేరోదియ చేత ప్రేరేపించబడి అడిగిందో. గమనించండి, పాపంలో బ్రతుకుతున్న ఒక వ్యక్తి ప్రవక్త చేత గద్దించబడినప్పుడు సరి చేసుకోవాల్సిన వ్యక్తులు సరి చేసుకోకపోగా ఆ లైంగిక పాప అక్రమాన్ని అక్రమమైన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ, అపవిత్రమైన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ, ఒక మరణాన్ని కూడా, అంటే ఒక వ్యక్తిని అన్యాయంగా చంపడానికి కూడా వెనుదీయనంతగా ఒక క్రూరమైన స్వభావం వాళ్ళలో పొంచి ఉండటం మనం చూస్తున్నాం. చూడండి, సరి చేసుకోవాల్సిన వ్యక్తులు ఇక్కడ ఆ వ్యక్తిని బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ కుమార్తె బాప్తిస్మిచ్చి యోహాన్ తలను పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చిమ్మని అడిగిందో 9వ వచనంలో మనం చూస్తున్నాం, రాజు దుఃఖపడినను. ఇక్కడ హేరోదు దుఃఖపడటం మనం చూస్తున్నాం, బాధపడటం మనం చూస్తున్నాం. ఎందుకంటే అన్యాయంగా బాప్తిస్మిచ్చి యోహాన్ని చెరసాల్లో వేశాడు అన్న సంగతి తనకు తెలుసు, అన్యాయంగా బంధించాడు అన్న సంగతి తనకు తెలుసు. ఎందుకంటే యోహాను ఏ తప్పు చేయలేదు, యోహాను నీతిగా బ్రతుకుతున్నాడు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు, ఎన్నో సంతోషకరమైన విషయాలు యోహాను ద్వారా వింటూ ఉన్నాడు, చెరసాల్లో కూడా ప్రభువుకి నమ్మకంగా ఉంటున్నాడు. నిజంగా యోహాను చేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడని హేరోదు గ్రహిస్తున్నప్పటికీ ఇక్కడ తను చేసిన వాగ్దానం నిమిత్తం ఎప్పుడైతే తన కుమార్తె అడిగిందో యోహాన్ను చంపేసి ఆ తలను తీసుకొచ్చిమ్మన్నప్పుడు చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయినా రాజుగా తన మాట తప్పకూడదు కాబట్టి తను అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించడానికి కూడా వెనుకాడకుండా ఆజ్ఞను జారీ చేయటం మనం చూస్తున్నాం. రాజు దుఃఖపడినను, తాను చేసిన ప్రమాణం నిమిత్తము, తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను. ఇక్కడ యోహాను కథ సమాప్తం అవటం మనం చూస్తున్నాం. ఎక్కడ ఎప్పుడైతే తన కుమార్తెను సంతోషపరచాలి, తనతో భోజనం చేస్తున్న వారిని సంతోషపరచాలి అని రాజు నిర్ణయించుకున్నాడో తన వాగ్దానాన్ని తప్పకుండా, తన ప్రమాణాన్ని తప్పకుండా, అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించడానికి కూడా వెనకాడకుండా ఆ రక్తపు చేతులతో ఒక మాటను జారీ చేశాడు, బంట్రోతును పంపించాడు, సైనికుడిని పంపించాడు, పంపించి ఇదిగో చెరసాల్లో బంధించబడిన యోహాన్ దగ్గరికి వెళ్ళి తన తలను తెగనరికి తెగ్గొట్టించి ఆ తలను పళ్ళెంలో పెట్టి తీసుకుని వచ్చి నా దగ్గరకు తీసుకునిరా అని ఆజ్ఞాపించినప్పుడు బంట్రోతి వెళ్ళిపోయి చెరసాల్లో యోహాను తల నరికేసేసాడు. నరికేసిన తర్వాత పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాడు. ఆ నాట్యం చేసిన ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు అది తీసుకుని వెళ్ళిపోయి తన తల్లికి తీసుకుని వచ్చింది. అప్పుడు హేరోదియ మనసు శాంతించడం మనం చూస్తున్నాం. కుటిలత్వాన్ని హృదయంలో అలాగే పెట్టుకొని, అపవిత్రతను హృదయంలో అలాగే పెట్టుకొని, అక్రమాన్ని హృదయంలో అలాగే పెట్టుకొని, అజ్ఞానాన్ని గర్వాన్ని హృదయంలో అలాగే పెట్టుకొని, ఒక నిజమైన ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త యొక్క మరణానికి కారణమైన ఆ వ్యక్తి హేరోదియ. సమయం కోసం ఎదురు చూసింది, సమయం వచ్చింది, తన కుమార్తె ద్వారా ఆ యోహాను తలను తెగనరికించి పళ్ళెంలో పెట్టి తన దగ్గర తీసుకుని వచ్చినప్పుడు తను చాలా సంతోషపడటం మనం చూస్తున్నాం. కాబట్టి గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సంగతిని మనం చూస్తే, యోహాన్ను తనకిష్టం లేకపోయినా మనస్సాక్షి వ్యతిరేకంగా హేరోదు చంపించాడు, సవతి సోదరుని భార్యను వివాహం చేసుకోవటం యోధా ధర్మశాస్త్రానికి వ్యతిరేకం, ఇది లేవీకాండం 18వ అధ్యాయం 16వ వచనంలో ఆ వాక్యం సెలవిస్తుంది. నువ్వు నీ సవతి యొక్క సోదరునికి అన్యాయం చేయకూడదు, తన భార్యను నువ్వు అన్యాయంగా తీసుకుని వచ్చి తీసుకొని రాకూడదని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పించాడు. కాబట్టే యోహాను హేరోదుని ఆ పాపాన్ని ఖండించడం మనం చూస్తున్నాం. పాపం ఎవరు చేసినప్పటికీ, అధికారులు చేసిన పాపం పాపంగానే ఖండించాలి, అవిశ్వాసులు చేసిన పాపాన్ని పాపంగానే ఖండించాలి, విశ్వాసులు చేసిన వాళ్ళ హృదయాల్లో పాపం ఉన్నప్పుడు, వాళ్ళ జీవితాల్లో పాపం ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే పాపాన్ని ఖండించకుండా, పాపాన్ని ఎదిరించకుండా క్రైస్తవుడు బ్రతకలేడు, లోకంతో రాజీ పడిపోలేడు, పరిస్థితులతో రాజీ పడిపోలేడు. ఎందుకంటే తను రాజీ పడితే సమస్యలు ఉండవు. వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మనం చూస్తే ధన్యతల తర్వాత
నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, అన్యాయంగా హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారి ఫలం ఉంటుంది. నా నిమిత్తం నీతి నిమిత్తం ఎవరైనా హింసించబడతా ఉంటే, అన్యాయంగా ఎవరైనా హింసించబడతా ఉంటే వారు ధన్యులు. ఎందుకంటే నీతి నిమిత్తం ఎవరైనా బ్రతుకుతూ ఉంటే శ్రమలు వస్తాయి. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు లేవంటే కనుక ఆ వ్యక్తి లోకంలో ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతుకుతున్నాడు అని అర్థం. గతంలో ఆది సంఘం తర్వాత వచ్చిన భక్తులు మనం చూస్తూ ఉంటే ఆ భక్తులు వాళ్ళ జీవితాల్లో కొన్ని రోజుల వరకే క్రమశిక్షణ చర్యలు కనుక దేవుడు తీసుకోకపోతే, అంటే శ్రమలు వారి జీవితాల్లో కనుక రాకపోతే, అలా వారాలు నెలలు గడిచిపోతూ ఉంటే, వాళ్ళ జీవితం సాపిగా సాగిపోతూ ఉంటే వాళ్ళు భయపడిపోయేవాళ్ళు అంట. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వాళ్ళ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని పరిశీలనగా చూసుకునేవాళ్ళంట. కారణం ఏంటంటే ఎక్కడన్నా లోకంతో వాళ్ళు రాజీ పడిపోతున్నారా? లోకంతో రాజీ పడి బ్రతుకుతుంటే శ్రమలు రావు. ఒకవేళ పాపంతో రాజీ పడి బ్రతుకుతున్నారా లేదా అని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేసుకునేవాళ్ళు. ఎందుకంటే దేవుడు అనుక్షణం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుకునేవాళ్ళు. పరిశుద్ధపరచాలి పరిస్థితుల ద్వారా. ఒకవేళ నీతి నిమిత్తం మేము బ్రతికితే శ్రమలు వస్తాయి. నీతి నిమిత్తం నువ్వు బ్రతుకుతూ ఉంటే హింసలు వస్తాయి. నీ ఇంటి వారు నీకు శత్రువులు అవుతారు, లేకపోతే నీ బంధువులే నీకు శత్రువులు అవుతారు. నీకు నువ్వు బాగా కోరుకునే వాళ్లే ఒక్కొక్కసారి నిన్ను విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క మాదిరికరమైన జీవితం మనకు ఏమి నేర్పుతుందంటే, నువ్వే స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలోనే నువ్వు ప్రభువుని మహిమపరచాలి. ఎందుకంటే నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనుకాడకుండా, ఏమి ఆలోచించకుండా, మనందరం శత్రులమై ఉండగా, మనం ఇంకా మన పాపంలోనే బ్రతుకుతుండగా, మనం ఇంకా మన అజ్ఞానంలోనే బ్రతుకుతుండగా, ఆయనకు విరోధులమై ఉండగా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి యోహాను పత్రికలో మనం చూస్తాం, ఇందువలన ప్రేమ ఎట్టిదైనది మనం తెలుసుకుంటున్నాము, దేవుడు మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఇందులో ప్రేమ ఉందంటాడు. నిజమైన ప్రేమ, ప్రేమించిన దేవుడు మన నిమిత్తం ప్రాణాన్ని పెట్టాడు. ప్రభువు కోసం మనం ఉంటున్న స్థలాల్లో, పనిచేస్తున్న స్థలాల్లో, లేకపోతే ఎక్కడ మనం ఉంటున్నప్పటికీ ప్రభువుని మనం మహిమపరిచేవారంగా ఉండాలి తప్ప లోకంతో పరిస్థితులతో మనం రాజీ పడిపోకూడదు. లోకంలో పాపం విస్తరిస్తున్నప్పుడు నిజమైన క్రైస్తవుడు రోషం కలిగి ప్రభు నిమిత్తం ఆ పాపాన్ని ఖండించి తీరుతాడు. ఆ పాపం ఖండించే సందర్భంలో శ్రమలు వచ్చినా లెక్కజేయుడు, హింసలు వచ్చినా లెక్కజేయుడు, ఉపద్రవాలు వచ్చినా లెక్కజేయుడు, ప్రభు నిమిత్తం దెబ్బలు తినాలన్నా కానీ రెడీ అయిపోతాడు. యోహాన్లాగా ప్రభు నిమిత్తం మరణించాలన్నా వెనుకాడడు. అది గొప్ప ధన్యతగా తను భావిస్తూ ఉంటాడు. ఇక్కడ హేరోదు చూస్తే మనం బాప్తిస్మిచ్ యోహాన్ ఒక డైనమిక్ ప్రవక్త లాగా ఆ యొక్క పాపాన్ని ఖండించడం మనం చూస్తున్నాం. రెండు విషయాలు, బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క మాదిరికరమైన జీవితం మనకు కనిపిస్తుంది, హేరోదు యొక్క క్రూరత్వం, హేరోదు యొక్క కుటిలత్వం కూడా మనకి ఈ ప్యాసేజ్లో కనిపిస్తూ ఉంది. మూడు విషయాలు మనం కనిపెడతా, ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి, బాప్తిస్మిచ్ యోహాన్ కనపడుతున్నాడు. బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన సత్యం, పాపం ఒక వ్యక్తి జీవితంలో కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించి తీరాలి. హేరోదు తను చంపుతాడని తెలిసినప్పటికి కూడా నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది న్యాయం కాదు, అన్యాయంగా నువ్వు ఈ పని చేస్తున్నావు అని ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని ఖండించకుండా ఉండలేకపోయాడు. ప్రభు చేతిలో గండ్రగొడ్డలుగా బాప్తిస్మిచ్ యోహాను ఉపయోగపడటం మనం చూస్తున్నాం. అంతే, అదేవిధంగా తను ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పటికీ, కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, శ్రమల్లో చెరసాల్లో అన్యాయంగా బంధించబడినప్పటికీ అక్కడ తన నీతిని కాపాడుకోవటంలో తను ఏమాత్రం రాజీ పడలేదు. తన పరిశుద్ధతను కాపాడుకోవటంలో ఏమాత్రం రాజీ పడలేదు. తను ఒకటే కోరుకున్నాడు, ప్రభు నిమిత్తం నేను రోషం కలిగి బ్రతకాలి. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కాక, ప్రభు నిమిత్తం నేను రోషం కలిగి బ్రతుకుతా, ప్రభువుని నా ద్వారా నేను మహిమపరచాలి, ఎందుకంటే ఆయన మార్గాన్ని సరళం చేసే వ్యక్తిని అని బాప్తిస్మిచ్ యోహాను ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని కోసం ప్రాణాన్ని పెట్టి మనకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. అందుకనే ప్రభువారు బాప్తిస్మిచ్ యోహాను గురించి చెప్పారు, ఇదిగో ప్రభు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్ యోహాను కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు అని బాప్తిస్మిచ్ యోహాను గురించి యేసు ప్రభువారు సాక్ష్యం చెప్తున్నారు. ఇదే బాప్తిస్మిచ్ యోహాను గురించి క్రూరుడైన హేరోదు కూడా అంటున్నాడు, ఇతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు అని తనకు భయపడి తన మాటలు వినటంలో సంతోషపడేవాడు. ఇదే అందుకనే హేరోదు అంటున్నాడు మొదటి రెండు వచనాల్లో, అప్పుడు బాప్తిస్మిచ్ యోహాను చంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని బాప్తిస్మిచ్ యోహాను యొక్క ఆత్మ యేసు ప్రభువారిలో ఉంది కాబట్టి యేసు ప్రభువారు ఇన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారు అని, అప్పటికి కూడా తను చంపించిన బాప్తిస్మిచ్ యోహాను యొక్క ఆ పిక్చర్ని తను ఇంకా తన కళ్ళ ముందే ఉంచుకొని ఉన్నాడు. అంటే అన్యాయంగా ఒక వ్యక్తిని చంపించినప్పుడు అది ఊరికనే పోలేదు, తన మనశ్శాంతిని కోల్పోయాడు,
నెమ్మదిని కోల్పోయాడు. పదే పదే ఆ దృశ్యం తన కళ్ళల్లో మెదులుతానే ఉంది. ఇప్పటికి కూడా తను మర్చిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న అద్భుతాలు సూచక్రియలు చూసినప్పుడు ఇతడు ఏ దేని వల్ల అద్భుతాలు చేస్తున్నాడంటే బాప్తిస్మిచ్ యోహానే మృతుల నుండి లేచాడు. లేచే ఆ శక్తితో బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క శక్తితో ఏని పనులన్నీ చేస్తున్నాడని అప్పటికీ మర్చిపోలేక హేరోదు ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క మాదిరికరమైన జీవితం ఒకవైపు ఉంది, హేరోది యొక్క క్రూరత్వం ఒకవైపు ఉంది, హేరోదియా యొక్క కుటిల తత్వం మరొక వైపు మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే యోహాన్ని చంపించారో శివరు వచ్చిన 12వ వచనంలో అతని యోహాన్ శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాన్ యొక్క శిష్యులు ఒక పని చేశారు. ఎప్పుడైతే యోహాన్ చనిపోయాడని అర్థమైందో ఆ వచ్చేసి యోహాన్ యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి పాతిపెట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆ విషయం తెలియజేస్తున్నారు. అయ్యా, ఇదిగో నిన్ను ప్రకటించిన బాప్తి యోహాను చనిపోయాడు. అన్యాయంగా హేరోదు బాప్తిస్మిచ్ యోహాన్ తలను తెగ నరికించాడు, తను చనిపోయాడు అని యేసు ప్రభు వారికి ఆ యొక్క సమాచారం తీసుకురావటం మనం చూస్తున్నాం. అంటే హింసలు, అణచివేతలు, దుఃఖాలు, శ్రమల్లో మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి మన మనవులు చెప్పుకోవాలి. ఎవరి దగ్గరికి మనం వెళ్ళగలం? హింసలు పెట్టుమీరిపోతూ ఉన్నాయి, శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి, దుఃఖాలు ఎక్కడ చూసినా కనపడుతూ ఉన్నాయి. ఏ కుటుంబంలో చూసినా, ఏ సమాజంలో చూసినా దుఃఖాలు, హింసలు, ఉపద్రవాలు, శ్రమలు, అణచివేతలు, అల్లర్లు, అన్యాయాలు పెచ్చిమీరుతూ ఉంటే ఎవరి దగ్గరికి ఒక క్రైస్తవుడు వెళ్ళాలంటే వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు వారి దగ్గరికే మనం వెళ్ళాలి. అన్యాయం జరుగుతుంది, యేసు ప్రభు వారి దగ్గరికే వెళ్ళి అన్యాయాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ యోహాను శిష్యులు వచ్చి యేసు ప్రభువారికి ఆ సమాచారాన్ని తెలియజేశారు. ఏ రక్షకుడి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి మన సమస్యలు చెప్పుకోవాలి, అణచివేతలు చెప్పుకోవాలి, అన్యాయాలు చెప్పుకోవాలి, దుఃఖాలు చెప్పుకోవాలి, నిట్టూర్పులు చెప్పుకోవాలి. నీ స్థితి అంతా నీకు తెలుసు అయినప్పటికీ మనం చెప్పినప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని సహించి మన యొక్క మనవులు విని మనకి విని వెంటనే జవాబులు అనుగ్రహించే దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి యోహాను మాదిరికరమైన జీవితం మనందరికీ ఆదర్శం. హేరోదు క్రూరత్వం ఉన్నప్పటికీ, హేరోది ఆ కుటిలతత్వం ఉన్నప్పటికీ, తన బిడ్డను యోహాను యొక్క తలను తెగ నరికించినప్పటికీ కూడా అతను ధన్యుడిగానే పరలోక రాజ్యాల ఫలాన్ని తను పోగొట్టుకోడు. నీతి నిమిత్తం ఒకవేళ మనందరం హింసించబడే పరిస్థితులు వచ్చినా కానీ ఏమాత్రం వెనకాడక ప్రభు సాక్ష్యార్థమై మన జీవితాలు ఉండాలని ప్రార్థన చేద్దాం. మీరుంటున్న స్థలాల్లో ప్రభు యొక్క సాక్షులుగా మనందరం బ్రతకాలని ఆ యొక్క తీర్మానంతో మనం ముందుకెళ్దాం. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమనామం గల తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈరోజు మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు సెలవిచ్చిన మీ మాటను బట్టి నీకు వందనాలు. అయ్యా, ముగ్గురు వ్యక్తుల్ని మీరు మాకు చూపిస్తూ ఉన్నారు ప్రభా. హేరోది యొక్క క్రూరత్వం ఒకవైపు కనిపిస్తుంది. తను అన్యాయంగా తన తమ్ముడు భార్య అయిన ఆ యొక్క హేరోదిని తీసుకుని వచ్చి తనతో ఆ యొక్క అక్రమ సంబంధాన్ని కొనసాగింపజేసుకుంటూ నాయన అన్యాయంగా ఆ యొక్క బ్రతుకుతున్న ఆ యొక్క బ్రతుకుని మేము చూస్తూ ఉన్నాం. హేరోది యొక్క కుటిల తత్వాన్ని మేము చూస్తున్నాం ప్రభా. కానీ నీ నిమిత్తం రోషం కలిగి నీ నిమిత్తం ప్రభా దేవ పౌరుషంతో ప్రభా బ్రతికిన యొక్క నిజమైన ప్రవక్తను యోహాను కూడా మేము చూస్తున్నాం ప్రభా. యోహాను యొక్క మాదిరికరమైన జీవితం మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తుంది నాయన. దేవ సవాల్ చేస్తుంది ప్రభా మా పరిస్థితులు. తను ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభా, ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నప్పుడు అతను రాజైన గవర్నర్ అయినప్పటికీ ప్రభా, అతను చేస్తున్న పాపాన్ని ఒక నిజమైన ప్రవక్తగా, నిజమైన క్రైస్తవుడిగా, నాయన నిజమైన విశ్వాసిగా దాన్ని ఖండించకుండా ఉండలేకపోయాడు. నాయన దానికి ఫలితంగా వచ్చిన నీతి నిమిత్తం తను శ్రమపడినప్పుడు, నీతి నిమిత్తం ప్రభు బ్రతకను ఉద్దేశించి వాడు శిక్షపడినప్పుడు, అన్యాయంగా చెరసాల్లో బంధించబడినప్పటికీ అక్కడ కూడా నాయన నీతిగా పరిశుద్ధతగా బ్రతుకుతున్నప్పుడు నాయన క్రూరుడైన హేరోదుని యొక్క జీవితాన్ని ప్రభావితం చేసిన సాక్ష్యం బాప్తిస్మిచ్ యోహాను కలిగి ఉన్నాడని మేము చూస్తున్నాం ప్రభు. మేము కూడా అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి, నీ నిమిత్తం ప్రభు రోషం కలిగి బ్రతకటానికి, పరిస్థితులతో లోకంతో రాజీ పడిపోకుండా ప్రభు, మేము ఉంటున్న స్థలాల్లో, నివసిస్తున్న స్థలాల్లో, పనిచేస్తూ ఉద్యోగాలు చేస్తున్న స్థలాల్లో ప్రభు నీకు మహిమకరంగా నీ జ్యోతులుగా మేము ప్రకాశించడానికి మీరు మాకు సహాయం చేయమని దయగలతండి. అణచివేతలు, ఉపద్రవాలు, కష్టాలు వచ్చినప్పుడు నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.